అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మీ కడుపులోని చిన్నారి యొక్క జుట్టు అనేది బాగా గ్రోత్ అవ్వాలి అంటే, మీ యొక్క చిన్నారికి మంచి హెయిర్ అనేది ఉండాలి అంటే, మీరు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతిగా ఉన్నప్పుడు తినే ఆహారం మీద ఎంతో శ్రద్ధ వహించాలి, ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మనకు మాత్రమే కాకుండా కడుపులోని చిన్నారి యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం గనక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ గనక తీసుకున్నామంటే బేబీకి గ్రోత్ అనేది బాగా ఉంటుంది. ముఖ్యంగా బేబీ యొక్క హెయిర్ అనేది బాగా గ్రోత్ అవ్వాలి అంటే గర్భవతి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. నార్మల్గా బేబీ యొక్క హెయిర్ గ్రోత్ అనేది గర్భం యొక్క 14 నుండి 15వ వారంలో స్టార్ట్ అవుతుందండి. అంటే బేబీ యొక్క హెయిర్ అనేది 14వ వారంలో గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క గ్రోత్ అవ్వడానికి ముఖ్యంగా ఉపయోగపడే హార్మోన్ ఏంటంటే ఎస్ట్రోజన్ హార్మోన్. ఈ యొక్క ఎస్ట్రోజన్ హార్మోన్ వల్లనే బేబీకి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ యొక్క హార్మోన్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్ ఐటమ్స్ మనం తిన్నప్పుడు మనకు మన యొక్క చిన్నారికి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఆహార పదార్థాలు ఏంటి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో మొదటి ఆహార పదార్థం ఏంటంటే గ్రుడ్లు. అవునండి, గ్రుడ్లు తప్పకుండా గర్భవతి తీసుకోవాలి. గ్రుడ్లులో ఉంటుంది ప్రోటీన్. ఇది బేబీ యొక్క హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా చీప్గా దొరికే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారం అంటే గ్రుడ్డే అండి. సో గర్భవతిలో తప్పకుండా రోజుకొక ఉడికించిన గుడ్డిని పూర్తిగా తీసుకోండి. ఇక రెండవ ఆహార పదార్థం ఏంటంటే చేపలు. చేపలలో ఉంటుంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది బేబీ యొక్క హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో బేబీ హెయిర్ గ్రోత్ అనేది బాగా ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అంటే ఒమేగా 3 అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి చేపలు తప్పకుండా గర్భవతిలో తీసుకోవాలి. చెరువు చేపలను ఎంచుకొని తీసుకోండి. ఫ్రెష్గా ఉండే ఫిష్ని తీసుకోండి. సముద్రపు చేపలని అవాయిడ్ చేయండి. ఇక మూడవదిగా చూస్తే యెల్లో మరియు ఆరెంజ్ కలర్ కలిగిన ఫ్రూట్స్ అండి. అన్ని ఫ్రూట్స్ కూడా మంచివే. సో ఈ యొక్క ముఖ్యంగా ఈ కలర్ కలిగిన ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలంటే ఇందులో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క విటమిన్ ఏనే బీటా కెరోటిన్గా మన యొక్క శరీరంలో మారుతుందన్నమాట. ఇది మన యొక్క హెయిర్ గ్రోత్ని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా చిన్నారికి బాగా హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే మీరు యెల్లో మరియు ఆరెంజ్ కలిగిన ఫ్రూట్స్ని తీసుకోవడం మంచిది. ఇంకా నెక్స్ట్ చూస్తే నట్స్ అండి. నట్స్ అనేది హెల్తీ స్నాక్. ప్రతి ఒక్క గర్భవతి తప్పకుండా తీసుకోవాల్సిన స్నాక్ అన్నమాట. నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు ఎనర్జీ ఇవ్వడం మాత్రమే కాదు, బేబీకి కూడా మంచి హెయిర్ గ్రోత్ అనేది ఇస్తుందన్నమాట. ఎందుకంటే నట్స్లో ఉంటుంది ఫైబర్, మినరల్స్, ప్రోటీన్. ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇక నెక్స్ట్ చూస్తే సాల్మన్ ఫిష్. ఆల్రెడీ ఫిష్ గురించి మనం చెప్పుకున్నాం, ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుందని. నార్మల్ ఫిషెస్ వేరే, ఈ యొక్క ఎక్స్ట్రాగా మనం తీసుకునే సాల్మన్ ఫిష్ అనేది చాలా పోషణ కలిగిందండి. గర్భవతులు తప్పకుండా రెగ్యులర్గా వారి యొక్క డైట్లో యాడ్ చేసుకోవాల్సిన ఈ సాల్మన్ ఫిష్ అన్నమాట. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మంచి పోషణ కలిగి ఉంటాయి. సో ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బేబీ యొక్క హెయిర్ గ్రోత్కి చాలా బాగా సపోర్ట్ అవుతాయి. ఇక నెక్స్ట్ చూస్తే స్పినాచ్. పాలాక్ అండి. పాలాకులో ఉంటుంది ఐరన్, ఫోలేట్, విటమిన్ ఏ మరియు విటమిన్ సి. ఈ యొక్క న్యూట్రిషన్స్ అన్నీ కూడా బేబీ యొక్క హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో పాలాకును తప్పకుండా వారానికి ఒక్కసారి మీ యొక్క డైట్లో యాడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే స్వీట్ పొటాటోస్. స్వీట్ పొటాటోస్లో ఉండే పోషణ మనము అంతా ఇంత అని చెప్పలేమండి. ఇందులో బీటా కెరోటిన్ అనేది ఎక్కువ శాతం ఉంటుందండి. విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క స్వీట్ పొటాటోస్లో. సో ఇది కనుక మీరు రెగ్యులర్గా తీసుకున్నారంటే బేబీకి హెల్తీ స్కాల్ప్, బేబీ యొక్క తల అనేది బాగా గట్టిపడడానికి కానీ హెల్తీ హెయిర్ గ్రోత్కి కానీ హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే అవకాడోస్. చాలామంది తినరండి, బట్ అవకాడోస్ చాలా చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. సో ఈ యొక్క అవకాడోస్ ఉంటుంది ఫ్యాట్, విటమిన్ ఈ, విటమిన్ సి అండ్ బయోటిన్ అనే ఒక పదార్థం ఉంటుందండి. ఇది బేబీ యొక్క స్కిన్ మరియు హెయిర్ రెండు యొక్క హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా అవకాడోని మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే గ్రీక్ యోగర్ట్. స్పెషల్గా గ్రీక్ యోగర్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువ శాతంలో ఉంటుంది, కాల్షియం, విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా బేబీ యొక్క హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా గ్రీక్ యోగర్ట్ని రెగ్యులర్గా మీ యొక్క డైట్లో యాడ్ చేసుకోండి.
నెక్స్ట్ చూస్తే లెగ్యూమ్స్, అవునండి పప్పు దినుసులు, లెంటిల్స్, బీన్స్, చిక్ పీస్, ఇవన్నిట్లో ఎక్కువగా మనం చూడొచ్చు ప్రోటీన్, ఐరన్, బయోటిన్ అనే పదార్థాలు. ఇవన్నీ కూడా బేబీ యొక్క హెయిర్ గ్రోత్ని ఫాస్ట్గా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. కాబట్టి లెగ్యూమ్స్ని తప్పకుండా మీ యొక్క డైట్లో యాడ్ చేసుకోండి. సార్ కదా ఫ్రెండ్స్, మీ యొక్క కడుపులోని చిన్నారికి హెయిర్ గ్రోత్ డబుల్ అవ్వాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.